అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసా పట్టణంలో మొదల ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా బైంసా ఏరియా ఆసుపత్రిలో మొక్కలు నాటి సేవలపై రోగులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని 13వ వార్డులో ఓ చెరువుకు పూడిక తీసి అక్కడి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో అందరూ సహకరించాలని కోరారు. ప్రారంభించి ఈ రోజుకు 5వ రోజు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కె తారక రామారావు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో వారు సూచించిన ప్రకారం మరి ముదల్ నియోజకవర్గంలోని బైంసా పట్టణంలో పట్టణ ప్రగతి ప్రారంభించాం. అన్ని వార్డులు కూడా మరి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి వార్డులో కూడా తిరగడం జరిగింది. తిరిగి అక్కడ ఉన్న అంశాలు ముఖ్యంగా తొందరగా అర్జెంటుగా చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, వారు సూచించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున మొదటి రోజున ఇక్కడ 13వ నంబర్ వార్డులో మహాదేవ్ టెంపుల్ ఏరియాలో ఇక్కడికి వచ్చేసి మొత్తం పరిసర ప్రాంతాన్ని చూశాం. మరి విరిగిపోయిన పౌరులు, మరి వాత స్వతంత్ర జమానం నుంచి వచ్చేసిన ఇనుప కంబలు, మరి ఇళ్లపై వైరు, డ్రైన్స్, మరి ముళ్ళ పొదలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మరి డ్రైన్స్ కూడా డ్రైన్ వచ్చి ఇక్కడ ఉన్న మరి కెనాల్ దీంట్లో మహాదేవ మందిరం ఎదుట ఉన్న అక్కడ చిన్న గుంటలో పడటం జరుగుతుంది. దానివల్ల అపరిశుద్ధి ఏర్పడింది. అక్కడ దోమలు మరి రోగాలు కారణమయ్యి అన్ని వ్యాధులు కూడా కారణమయ్యి అక్కడ వ్యాధులు రావడం వల్ల అక్కడ కూడా దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ బుద్ధ విహార ఎదుట మరి చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది. మరి క్రేన్తో ఇక్కడ ఈ ఏదైతే కెనాల్ ఉందో దాంట్లో ఉన్న మట్టిని తీయడం జరుగుతుంది. మరి అక్కడ లోపల కూడా బాగా పిచ్చి మొక్కలు కూడా అయిపోయినాయి. దాన్ని మరి ఎక్స్పర్ట్స్తో తీసుకొచ్చి వారి చేతి పంపించి అక్కడ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక ముఖ్య నేల మొత్తం బైంసార్ నుంచి గుట్ట ప్రదేశం నుంచి ఇక్కడ ఈ వార్డులో మరి గుట్ట మురికిమయము, పందులు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. దానికి టర్న్ డైవర్ట్ చేసి వేరే రూట్లో పోవడానికి మరి కచ్చా ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బైంసార్ ముఖ్యంగా ఎక్కువ పందులు, కొందరు ఆ కులస్తులు వాళ్ళు ఉత్తరీత్యా వృత్తి పనిచేసే వాళ్ళు ఈ పందులు పెంచడం వలన సుమారు సర్వే చేయడం జరిగింది. 4000 పందులను గుర్తించారు. ఆ పందులు కాపర్లను పిలిపించి మీకు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం తరఫున ఆల్టర్నేటివ్ వేరే సోర్స్ మీకు జీవన వృత్తి కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. మీరు ఈ పందులను మరి పంపించండి, వేరే ప్రజలకు పంపించండి, లేక ఇక్కడ బైంసాల మాత్రం అసలు ఉంచొద్దని చెప్పేసి వారికి ఆదేశిస్తే వారు కూడా కాపరేట్ చేశారు. వేరే దగ్గర బెంగళూరు అట్లా పంపడం జరిగింది. మరి వారికి కూడా మరి డిఆర్డీఏ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వారు కూడా కొన్ని లోన్ ఇచ్చి వారికి జీవన ఉపాధి కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా అన్ని వార్డులలో కూడా తిరిగి మరి డ్రైన్ క్లీన్ చేయడం, ఊడవటము, మరి తర్వాత ఇంకా వేరే ఏదైతే దీనివల్ల మరి హెల్త్ బాగాలేకుండా హెల్త్ బీమాలు వస్తున్నాయో వాటిని నిర్మూలించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా మరి పట్టణ పరిధి ద్వారా బైంసాలో అంతా కాకుండా కొద్ది గొప్ప మరి ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మల్లె ప్రగతిలో ఎలా అయితే వర్మం చేశామో, తర్వాత 10 డేస్ చేశామో, మరి ఇక్కడ కూడా ఈ 10 డేస్ తర్వాత 4th తర్వాత మళ్ళీ ఇంకొకసారి కార్యక్రమం పెట్టుకుని మొత్తం చేస్తాం. మరి ఇక్కడ అర్జెంట్గా నిండిన దానికి బడ్జెట్ ఏదైతే ఉందో దానివల్ల చేస్తున్నాం. మరి పర్మనెంట్ సోర్సెస్ ఇంకా రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇతర సౌకర్యాల కొరకు ప్రభుత్వం చే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారికి విన్నవించి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కోసం నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరి మేమందరం కూడా కోరుతున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమాధానం చేసి ప్రతి ఒక్కరు కూడా బహిష్ పట్టణాన్ని సుందరంగా
నిర్మించడానికి ప్రయత్నం చేయాలని చెప్పాం. అది కాకుండా ఈరోజు పొద్దున బైన్స ఏరియా హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ మరి చూస్తుంటే గ్రీనరీ బాగానే ఉంది. మరి థియేటర్ ఆపరేషన్ థియేటర్ కానీ ఎమర్జెన్సీ వార్డు కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఏసీ పరికరాలతో నిమగ్నం చేయబడింది. ఈ మధ్యనే మరి ప్రభుత్వం నుంచి విజిట్ చేశారు, కొన్ని సూచనలు చేశారు. వారు చెప్పిన ప్రకారం హాస్పిటల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మరి నిధులు మంజూరు చేసి హాస్పిటల్ని ఇంకా జిల్లా హాస్పిటల్లాగా తీర్చడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నాం అని చేస్తూ, మరి ఈ సందర్భంగా ఈ పాదయాత్రకు వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ముదల్ నియోజకవర్గంలో కొందరు రైతులు కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కూరగాయలు అనగానే ముందుగా టమాటా, వంకాయ, ఆలు గుర్తుకొస్తాయి. కానీ టమాటా పండించే రైతుకు మాత్రం నిరాశ మిగులుతుంది. తాను ఆరు కాలం కష్టపడి సాగు చేసి పంట బాగోగులు చూసి చేతికి వచ్చే తర్వాత మార్కెట్ కు తీసుకెళ్తే గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని, అమ్ముకోవడం ఇష్టం లేక పశువులకు ఆహారంగా వేశారు. ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకొని తమకు దళారుల చేతిలో మోసపోకుండా తమకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చూడాలని రైతులు కోరుతున్నారు. నమస్కారం, నా పేరు షేక్ మునీర్, నేను తరుడా. ఈ టమాటా కూరగాయలు మేము పెడుతున్నాం. ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి మార్కెట్ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి టమాటా ఏంటంటే 1 రూపాయికి కేజీ చొప్పున టమాటా పోతున్నది. మాది పరిస్థితి ఇప్పుడు అమ్ముకునేటట్లా లేదు. అంటే మా యొక్క ఏంటంటే విజ్ఞప్తి, గవర్నమెంట్ మాకు ఏమన్నా దీని గురించి ఒక గోదాము కానీ ఏసీ కానీ ఏమైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మేము ఒక డబ్బాకు డబ్బా తెంపాలంటే 20 రూపాయలు అక్కడనే మాకు ఖర్చు ఉన్నాయి. దీనికి మళ్ళీ 20 రూపాయలు ఆటో కిరాయా, మళ్ళీ ఇక్కడ 3 గంటలకు వచ్చి అమ్మాలా అమ్ముకొని వెళ్ళాలంటే 1 రూపాయి కూడా ఈ డబ్బా కనుక మాకు మిగతలేదు. అందుకోసం రైతులు ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఏర్పాటు చేస్తే దీనికి సౌలభ్యం ఉంటే మంచిగా ఉంటుందని మేము రైతులు కోరుతున్నాం. టమాటాకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాము. టమాటా అమ్మకచ్చింది, టమాటా దిగుబడి చాలా వెళ్తుంది కానీ మద్దతు ధర రావడం లేదు. మార్కెట్కు టమాటా అధిక సంఖ్యలో రావడం వల్ల డౌన్ అవుతుంది. ఇట్లా డబ్బా 30-40 రూపాయలు పోతున్నది. ఇప్పుడు 30-40 రూపాయలు అంటే మాకు గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. అక్కడ కూలీలకు డైలీ 400 రూపాయలు ఇచ్చి తెంపిస్తున్నాము. అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ కంచె తన పాలిట శాపంగా మారిన ఘటన కుబీర్ మండలం సాంగ్వి గ్రామంలో చోటు చేసుకుంది.
ఏం గౌడ్ సార్ అన్న డీజే ఎప్పుడు బైంసా మండలం దేగాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో విద్యార్థినులు పలు పిండి వంటలను తయారు చేసుకుని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ బయటి ఆహారం తీసుకోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయని, కావున విద్యార్థులు ఇంటి ఆహారం పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. నీ కళని పట్టుకోవద నన్నవి చూడే నా కళ్ళు ఆ చూల నల్లా తొక్కు వెళ్ళకు తయలేదా. ప్రతి కూడా మంచి భోజనం కాదు, నూనెలో వేసిన ప్రతి కూడా మంచి భోజనము కాదు. మరి ఏది మంచి భోజనం ఎవరు చెప్తారా? మనం రుచితో పాటు కొన్ని జ్ఞానాన్ని కూడా పొందాలి కదా. ఈ సందర్భంగా పాపం మీ నాలుగు మనకు తెలుసుదా, ఈ పుట్టకి ఏం తెలియదు, ఈ నాలుగలే బాగా చాలు. అన్ని టేస్ట్ కావాలంటే పుట్ట అమాయకురాలు బాగా మంది నింపుకుంటారు. చెప్పండి ఏది మంచి భోజనం చెప్పండి, రెండింటి అయిపోవాలి కోరుకుంటుంది. జిల్లా పరిషత్ దేగమ్మ పాఠశాలలో మా విద్యార్థుల చేత ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వ్యాపారం కోసం మార్కెట్లో రకరకాల కల్తీ వస్తువులు వస్తున్నాయి, ముఖ్యంగా పోషక విలువ లేని వస్తువులు వస్తున్నాయి. వస్తువు నిలబెట్టే క్రమంలో రసాయనాలు అందులో వేయడం వల్ల ఆకర్షణీయంగా తయారవుతున్నా కానీ ఆ ఫుడ్డు ఈ విద్యార్థుల వల్ల వాళ్ళకు అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది, అదొకటి. రెండవది, పిల్లలు తినే ఫుడ్లో ఫైబర్ ఉండడం లేదు. మూడవది, కల్తీ వస్తువు తింటున్నారు. ఆ కారణం వల్ల ఆ తేడాను చూపించడానికి ఇంట్లో తయారు చేసిన ఆహారమే శ్రేష్టమైనది, పోషక విలువలతో కూడుకున్నది, పైగా ఆరోగ్యకరమైనదని చెప్పడానికే ఈ ఫుడ్ ఫెస్టివల్ ని స్కూల్ ఏర్పాటు జరిగింది. కాబట్టి విద్యార్థులు మార్కెట్ లో వచ్చే ఫుడ్ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని పిల్లలకు ఫుడ్ ఫెస్ట్ మధ్యాహ్నం మోడల్ అసెంబ్లీని నిర్వహించడం జరుగుతున్నది. ఫుడ్ ఫెస్ట్ గురించి పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆహారం యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం కోసం, ఇంట్లో తయారు చేసిన ఆహారంలో పౌష్టికాహారం ఉంటుందని, కల్తీ ఉండదని, బయట కొంచెం తినకూడదని, బయట ఫుడ్కి ఇంటి ఫుడ్కి తేడా ఏముంటుందో ఈరోజు పిల్లల చేత అందరూ ఇంట్లో తయారు చేసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరపడం జరిగింది. పిల్లలకు అలాగే వ్యాపారం పట్ల అవగాహన కల్పించడం కోసం కూడా మేము ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముదల్ మండల కేంద్రంలోని రవీంద్ర అక్షర లిటిల్ ఫ్లవర్స్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా పాఠశాలలో విద్యార్థులు నమూనా ప్రాజెక్టులను తయారు చేసి వాటి ఉపయోగాల గురించి వివరించారు. If you cross the earth,
ఫస్ట్ 35 కిలోమీటర్స్ సాలిడ్ ఇస్ దేర్. ఫికో బిలో 35 కిలోమీటర్స్ విల్ ఫైండ్ సమ్ మెల్టింగ్ రాక్స్, మోల్టెన్ రాక్స్. ఓకే, దట్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లావా. అండ్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ద గా harvesting system. What is your model? Rainwater harvesting system. What is rainwater harvesting? Rainwater harvesting is a type of harvester in which the rain drops are collected and stored for the future use. Rainwater can be stored by the reverse sludge or in a bore well or by other tools. The harvested water can be treated for this irrigation and these plants and other purposes. The harvested water can be also used for drinking purposes and other purposes as well as for these plants and drinking purposes for all members with the treated water. First, when the rain comes, means this total terrain fill up and by this pipeline this water goes into this groundwater tube and then this groundwater will be increases. Then by this we got a lot of benefit because of we can increase the groundwater level as well as we can use this water as of drinking purposes or irrigation fields or whatever it may be. Thank you. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.